ఏపీలో ఓ సీటు లేని బీజేపీ నేతలు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు ఎంపీ కోటగిరి శ్రీధర్ ఎమ్మెల్యే వాసు ప్రధాని మోదీ సైతం సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనను మెచ్చుకుంటుంటే అమిత్ షా నడ్డాలు విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు అన్నారు రాష్ట్రానికి ఇచ్చిన హామీలను తొంగలో తొక్కిన బీజేపీ కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోందని మండిపడ్డారు ష హోమ్ మినిస్ట్రీ గారు మన భారతదేశ ప్రభుత్వానికి సిగ్గు చేయటం చెప్పుకోవాలి ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఇప్పుడుదాకా కొంతమంది అన్న ఏదో మర్యాదగా చూసారేమో ఈరోజు నబ్బులు పాలయ్యారని చెప్పుకోవాలి కరప్షన్ గురించి మాట్లాడుతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశమే కాదు ప్రపంచం అంతా ఆంధ్ర రాష్ట్రం ఇంకా చూస్తుంది ఈరోజు ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా ప్రతి సామాన్యుడికి ప్రతి పథకం ఇంటింటికి తీసుకెళ్ళి అందజేస్తున్నాము వారు తెలుసుకొని ఈ విషయం సిగ్గుపడాలి ఈరోజు ఎవరో వచ్చి ఎవరో అన్నారని ఇక్కడ ఎవరో నమ్మరు నూట డెబ్బై ఐదు సీట్లు రావడం ఖాయం దానికి ఒకే ఒక కారణం జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమతో ఒక ఆత్మవిశ్వాసంతో ఈరోజు పరిపాలన చేశారు అదే గౌరవం ప్రజలు వచ్చే ఎన్నికల్లో చూపిస్తారు అవినీతి లేని పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనని ప్రజల చేత చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఒక చక్కటి పథకాల్ని సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎవరండీ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరిది డబ్బులు వచ్చే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి స్టేట్ గవర్నమెంట్ కొంత డబ్బులు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత అందులో కొంత వాటమార్కు వచ్చి కొన్ని పథకాల ద్వారా వాళ్ళు ఇస్తూ ఉన్నారు కొంత షేర్ ఉంటే ఉండొచ్చు అంతే మొత్తం డబ్బులు వాళ్ళే కాదు కదా అన్ని డబ్బులు వాళ్ళు సొంత డబ్బులు కాదు వాళ్ళు ఎక్కడ తయారు ముద్ర చేసి ఎవరు మనకి మన నుంచి వెళ్ళిన డబ్బుల్ని కొంత షేర్ మనకి ఇస్తూ ఉంటారు తిరిగి వచ్చిన షేర్లు మన డబ్బులు కూడా కొంత పెట్టి రెండు కలిపి మన ప్రజలకి మంచిగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అది ఇచ్చే విధానంలో ఎక్కడ అవినీతిని పరిపాలన చేస్తూ ఉన్నాం